సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సాధారణంగా చిన్న పిల్లలు తెలిసి తెలియని వయసులో నోట్లో ఏవేవో వస్తువులు పెట్టుకుని మింగేస్తుంటారు. వాటిని తొలగించేందుకు వైద్యులు నానా తంటాలు పడుతుంటారు. చిన్న పిల్లలు నోట్లో ఏం పెట్టుకోకుండా ఉండేందుకు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే ఓ 13 ఏళ్ల బాలిక ఇంటి తాళం చెవితో ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంది. అది కాస్త జారి గొంతులో ఇరుక్కుంది. కక్కించేందుకు స్థానికులు ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో ఆసుపత్రికి పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన అమ్ములు మంగళవారం తల్లిదండ్రులు పనులకు వెళ్ళగా ఆడుకునేందుకు బయటకు వెళ్లాలని ఇంటికి తాళం వేసింది. అయితే తాళం చెవి ఎక్కడ పెట్టాలో తెలియక నోట్లో పెట్టుకుని ఆడుకోసాగింది. కాసేపటికి ఆ తాళం చెవి కాస్త గొంతులోకి వెళ్ళింది. గమనించిన ఆమె ఏడ్చుకుంటూ స్థానికులకు చెప్పింది. గొంతులో ఉన్న కీని బయటికి తీసేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ అది మెల్లగా కడుపులోకి జారింది. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు లబోదిబోమంటూ ఇంటికి వచ్చారు. ఈలోగా స్థానిక యువకులు కడుపులో కాయిన్స్ పడితే ఈజీగా తొలగించే డాక్టర్ గురించి వాకప్ చేశారు. ఖమ్మం పట్టణంలోని డాక్టర్ జంగాల సునీల్ కుమార్ ఇటువంటి కేసులో ఎక్స్పర్ట్ అని తెలుసుకున్నారు. ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించారు. కేసు టేకప్ చేసిన డాక్టర్ సునీల్ కుమార్ అత్యంత చాకచక్యంగా ఎండోస్కోపీ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా తాళం చెవిని తొలగించి తల్లిదండ్రుల చేతిలో పెట్టాడు. సేఫ్ గా కీ బయటికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డాక్టర్ కు అమ్ములు థ్యాంక్స్ చెప్పగా ఇంత వయసులో కూడా తాళం చెవి మింగడమేంటమ్మా అని అమ్ములను మందలించాడు డాక్టర్ సునీల్. ఏది ఏమైనా ఎలాంటి అపాయం జరగనందుకు అందరూ సంతోషించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.